వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కరోనా ఆపద కాలంలో ప్రభుత్వంతో పాటు పేదలకు అండగా నిలబడుతున్న దాతల దాతృత్వం అభినందనీయమని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ ప్రశంసించారు. స్థానిక 35వ వార్డులో సోమవారం తెనాలి సేవా మిత్రమండలి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు కూరగాయల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి సేవా మిత్రమండలి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మొవ్వా పొన్నయ్య, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, జి సునంద, చెరుకూరి రమేష్ బాబు, ఎం కరీముల్లా బాబు, క్రాంతి, సిహెచ్ శరత్ కుమార్, ఎన్ పోతరాజు తదితరులు ఉన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఎక్కడైతే పేదవారు, మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా ఎంతోమంది దాతలు ఈ పేదవారికి, మధ్యతరగతి వారికి తమ వంతు దాతత్వంతో నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 35వ వార్డులో మువ్వా పొన్నయ్య సేవా మిత్రమండలి ద్వారా మరి డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ గారు, అలాగే చెరుకూరి రమేష్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి నిత్యావసర సరుకులు సుమారు ఒక నెల రోజులకి సరిపడు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయటం చాలా సంతోషం. వారి యొక్క సేవా దాతృత్వానికి అభినందిస్తూ ఈరోజు తెనాలి సేవా మిత్రమండలి వారి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాభత్తుని శివకుమార్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి మాకు మంచి సలహాలు చెప్పి అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ గారు మరియు గుండమనేని సునంద మేడం గారు మరియు చెరుకూరి రమేష్ గారు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు అండగా నిలబడుతున్న టీడీపీ శ్రేణుల సేవానిరతి అభినందనీయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. సోమవారం స్థానిక 5వ వార్డులో షేక్ నియాజుద్దీన్ నసీం మిత్రమండలి ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా దాతల ఔన్నత్యాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నవత్తం జయలక్ష్మి, డి రమాదేవి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. గత మార్చి 20 తారీఖు నుంచి ఈ లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజున తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో వాళ్ళకి చేతనైనంత సహాయం ఈనాడు పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో కూడా ఏదో రకమైన సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు 5వ వార్డులో నియాజుద్దీన్ గారు, అదేవిధంగా నసీం గారు, మిగతా మిత్రమండలి అందరూ కూడా ఈ వార్డు పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దాదాపు ఒక 500 మంది పేదలకి ఈ రోజున ఈ కూరగాయలు పంపిణీ చేయటం అనేది చాలా సంతోషం. ఈ రోజున అందరం కూడా సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం. దీని ద్వారా మనం ఈ కరోనాని నివారించుకోవడానికి ఒక ప్రభుత్వమే కాదు ప్రజలందరం కూడా ఈ రోజున కలిసి పాటిస్తున్నటువంటి గొప్ప అంశం. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని సిపిఎం తెనాలి కార్యదర్శి ములకా శివశాంబిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, ఎన్ రాజ్యలక్ష్మి, కె దుర్గా భవానీ, ఎన్ మధుమతి, ఎం వెంకట సాయి తదితరులు ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజలు ఈ లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక వస్తులతో అవస్థలు పడుతున్నారు. ఈ కాలంలో ముక్కుబిండి కరెంటు ఛార్జీలు వసూలు చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు.
మేము డిమాండ్ చేసేది ఏంటంటే అందరికీ కూడా 200 యూనిట్ల లోపు వాడుకునే విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేది ప్రజల ప్రజానీకం మీద ఇప్పటికే 300కి వచ్చే బిల్లు 600, 600, 1200, 1200, 2400 రెట్టికి రెట్టు బిల్లులు వస్తే ఏ విధంగా కడతారనేది ప్రజానీకం అడుగుతున్న ప్రశ్నకి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు మేమన్నీ కూడా సక్రంగా చేస్తున్నాం స్లాబ్ సిస్టం అమలు చేస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వం ఈ విధంగా ప్రజల మీద నడ్డి విరిగే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది అమానుషం కరోనా విపత్తు సమయంలో ఆర్థిక లేమితో బాధపడుతున్న కళాకారులకు 6 నెలలుగా నిలిచిపోయిన పింఛన్ విడుదల చేయాలని ఎమ్మెల్యే అన్నమతిని శివకుమార్కు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నమతిని శివకుమార్ను కలిసి లాక్డౌన్ కారణంగా కళాకారులు ఉపాధి లేక పడుతున్న ఇబ్బందులు వెల్లడించారు అదేవిధంగా 6 నెలలుగా నిలిచిపోయిన పింఛన్ సొమ్ము ఇప్పించాలని కోరారు కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి పూర్వ అధ్యక్షుడు నాగల వెంకట దుర్గా ప్రసాద్ గరికపాటి సుబ్బారావు అయినాల మల్లేశ్వరరావు డి కృష్ణారావు ఎం రామలింగేశ్వరరావు తదితరులు ఉన్నారు ఈ కరోనా మహమ్మారి వల్ల కళాకారులందరూ ప్రోగ్రామ్స్ లేక చాలా చితికిపోయారు ప్రస్తుతం కళాకారులు కళా ప్రదర్శనల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వారికి ఈ ప్రదర్శన లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం వారు పెద్ద మనసు చేసుకొని ముఖ్యంగా సాంస్కృతిక శాఖ వారు ముఖ్యమంత్రి వర్యులు పెద్ద మనసు చేసుకొని ఒక 6 నెలల నుండి కళాకారులకి పింఛన్ రావడం లేదు కనుక దయ ఉంచి ఈ కరోనా సమయంలో ఆ పింఛన్ని కళాకారులకి వచ్చేటువంటి ఏర్పాటు చేసి కళాకారులను ఆదుకోగలరని ముఖ్యంగా గౌరవనీయులు తెనాలి శాసన సభ్యులు అన్నభద్రం శివకుమార్ గారికి ఈరోజు కళాకారుల సంఘం తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు ఈ పింఛన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం వెంటనే నెరవేరుస్తారని మా సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయాలి ఇవాళ అన్నభద్రం శివకుమార్ గారికి కళాకారుల తరఫున కళాకారుల ఉపకార వేతనం 6 నెలల నుంచి ఆగిపోయింది ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారికి ఆయన చొరవ తీసుకుని అది మంజూరు అయ్యేలాగా చేయాలని చెప్పారు ఈ సందర్భంగా ఆయన కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మినిస్టర్ గారితో మాట్లాడతారు అవి ఒక 6 నెలలు కనుక రిలీజ్ అయితే కళాకారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది వైద్య సదుపాయాలు కానీ అది రిక్వెస్ట్ చేసాం ఆయన చాలా చొరవగా మాట్లాడారు చొరవ తీసుకుంటాను ప్రభుత్వ వైద్యుడిపై దాడి హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపించారు సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు విశాఖపట్నంలో ప్రభుత్వ వైద్యుడు దళితుడైన డాక్టర్ సుధాకర్పై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా గుంటూరు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ భూములను అమ్మి ఆ సొమ్మును ప్రజా సంక్షేమ పథకాలకు వినియోగిస్తామన్న వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు సమావేశంలో పెనుగొండ శివకుమార్ కె బుల్లయ్య సత్యనారాయణ రమేష్ అండ్ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు ఇటీవల కాలంలో నిన్న కాక మొన్న చూసాం విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ మీద జరిగినటువంటి అమానుష్యమైనటువంటి క్రీడ ఈ మధ్యకాలం వెనకటి రోజుల్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని చెట్టు కట్టేయటం కాళ్ళు చేతులు వెనక పెట్టేసేయటం కట్టేయటం కొడతం అనేది విన్నాం కానీ ఈ మధ్యకాలంలో ప్రజాస్వామ్యంలో అలాంటిది ఎప్పుడు జరగలే గవర్నమెంట్ ఏం సప్లై చేయట్లేదు మాస్కులు లేవు ముఖ్యంగా వైద్యులు మేము దగ్గరగా చూడాలి మాస్కులు లేకుండా సప్లై లేదా చాలా కష్టం అని చెప్పాడు కొరతగా ఉంది ఇవ్వటం లేదని చెప్పాడు దానికోసం సస్పెన్షన్ చేయటం కూడా చాలా ఎక్కువే ఎవరినైనా అంత గందరగోళం ఏం చేయలేదని చేసినా కానీ న్యూసెన్స్ యాక్ట్ కింద తీసుకెళ్ళవచ్చు అదే కానీ చేతులు కట్టేసి కొట్టడం అలా చేయటం ఒక డాక్టర్ని అందులో దళిత డాక్టర్ని అది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి పునరావృతం కాకూడదని ఒకటి రెండోది దళితుడికి అన్యాయం జరిగిన అన్యాయం జరగకూడదనేది మూడోది ఆయన తిరిగి రీఇన్స్టేట్ చేసే గవర్నమెంట్ సర్వీస్లో తీసుకుంటే ఆయనకి ఏదైనా చిన్న చిన్న మానసిక మెంటల్ అప్సెట్ ఉండగానే సరిపోతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత పక్షాన మాట్లాడుతూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేద ముస్లింలకు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ముదావాహమని టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్ పేర్కొన్నారు సోమవారం స్థానిక చిన్నావూరులో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఆర్థిక సహాయం పంపిణీ చేశారు కార్యక్రమంలో అక్కిశెట్టి వెంకటేశ్వరరావు దేశు యుగంధర్ పరచూరి రమ్య షేక్ గౌసియా బేగం షేక్ జిలానీ జాఫర్ సాదిక్ తదితరులు ఉన్నారు
డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ తరపున. మరి ఈ కరోనా సందర్భంలో ప్రజలందరూ కూడా నిత్య జీవనం గడవని పరిస్థితిలో ఉన్న ఈ సందర్భంలో కూడా వారు ఈ రంజాన్ పండుగ కూడా రావటం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్పందించి మరి ప్రత్యేకంగా 670 మందిని ప్రతి ఒక్కరికి ధన సహాయాన్ని ఏర్పాటు చేసి మరి వస్తు సహాయం అనేక మంది ఇస్తూ ఉన్నారు. మనం ధన సహాయం చేసినట్లయితే వారికి ఇంట్లో ఏదైతే అవసరం ఉందో ఆ వస్తువులను వారు సమకూర్చుకొని ఈ పండుగని వారు జరుపుకుంటారనే భావంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ధన సహాయాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు కూడా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈరోజుకు నాకు తెలిసిన విషయం 1,40,00,000 రూపాయలు ఇలా ఈ పేద వర్గాల వారికి ముస్లింస్కి వితరణ జరిపినటువంటి వ్యక్తిగా మనం కలీర్ గారిని ఎంతో అభినందించాల్సిన డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా గారి ట్రస్ట్ తరపున. ఇది 14వ సంవత్సరం ఈ ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాల నుంచి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఇంకా వీళ్ళు ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో వీళ్ళు ఆర్థిక సహాయం ప్రతి వారికి 500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు, గత వారం రోజులుగా చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటున్న వైసీపీ శ్రేణుల సేవానిరతి అభినందనీయమని వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ధర్మరాజుల చెన్నకేశవులు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో ప్రజానికానికి కూరగాయల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో బాకా శ్రీనివాసరావు, ఎం కాశిరెడ్డి, జె శ్రీహరి, ఏ కోటేశ్వరరావు, బాలశంకర్, సాయి కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. లాక్డౌన్ సందర్భంగా సోమసుందరపాలెం గ్రామంలో వాలంటీర్లు, సెక్రటరీ గారు, సచివాలయం స్టాఫ్ కానీ, మన సోమసుందరపాలెం గ్రామం వాలంటీర్స్ కానీ, అలాగే వాకా శ్రీనివాసరావు, కాశిరెడ్డి, అలాగే నేను, ఇంకా గ్రామ వైసీపీ నాయకులు కూరగాయలు పంపిణీ ఇంటింటికి పంచుతున్నాం. కరోనా లాక్డౌన్ సందర్భంగా సోమసుందరపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ వైసీపీ నాయకులు, ఇతర స్టాఫ్, సచివాలయం స్టాఫ్ అందరు కలిసి పంపిణీ చేస్తున్నారు. సందర్భంగా కరోనా వైరస్ నిర్మూలనలో విశిష్ట సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది సేవలు అభినందనీయమని డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బందికి సోమవారం డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినపగుళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరేరామ్, నంబూరు కృష్ణమూర్తి, అంగిరేకుల ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ తెనాలి దాల్ మిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 4 రోజుల నుండి తెనాల్లో కరోనా లాంటి మహమ్మారి వ్యాధిని ప్రబలిస్తున్నటువంటి సమయంలో పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ పర్యవేక్షకులు ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ వాళ్ళ దాల్ మిల్ అసోసియేషన్ తరపున దాల్ని 1 కేజీ మినపగుళ్ళని, 3 హార్ట్స్ మినపగుళ్ళ ప్యాకెట్ని మా 9 డివిజన్ల కార్మికులకు కూడా గత 4 రోజులుగా అందిస్తూ ఉన్నారు. ఈరోజు చివరి రోజుగా కారుశుద్ధి కార్మికులతో పాటుగా నగర దీపికలు, వార్డు శానిటేషన్ సెక్రటరీసు, అదేవిధంగా మరుగుదొడ్లు క్లీన్ చేసినటువంటి ఇట్లాంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వాళ్ళు అందజేశారు. ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలకి తెనాల డివిజన్లో మొత్తం 650 మంది ఉంటే 4 నుంచి అందరికీ 40 కిలో మినపగుళ్ళు ఇచ్చాం. డాల్ మిల్ తరఫున, డాల్ మిల్ అసోసియేషన్ తరఫున 745,000 రూపాయలు చెక్కులు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్కి. ఆ రోజు వాగ్దానం చేసాం అందరికీ ఇస్తామని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్యే అన్నాపత్ని శివకుమార్ పిలుపు. సహాయం పేదోడికి అందడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. ఈ నెల 30న సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ప్రారంభం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం విజయభారతి వెల్లడి. We'll be right back.
విధించిన లాక్డౌన్ నిబంధనలు ప్రజలు విధిగా పాటించాలి. పట్టణ పోలీస్ శాఖ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.